టీడీపీ కాంగ్రెస్ జగన్ మీదే ఆధారపడ్డాయా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు ఎమ్మెల్యేలకి టికెట్లు నిరాకరిస్తున్నారు. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు నియోజకవర్గాలను మారుస్తున్నారు. టికెట్లు దక్కని వాళ్ళు, నియోజకవర్గాలు మారాల్సిన వాళ్లలో కొందరు అసంతృప్తిగా ఉంటే మరికొందరు జగన్ నిర్ణయానికి ఓకే అంటున్నారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు మాత్రం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనపడుతున్నాయి. వైఎస్ఆర్ షర్మిల కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకోగానే టికెట్లు దక్కని అసంతృప్తుల్లో కొందరైనా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయం. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలను జగనే అందిస్తున్నట్లు అవుతుంది. కొద్ది రోజుల వరకు అసలు కాంగ్రెస్ను పట్టించుకునే దిక్కే లేదు. అలాంటిది షర్మిల వైసీపీ అసంతృప్తుల కారణంగా కాంగ్రెస్కు ఉప్పు పెరుగుతోంది. అలాగే కొందరు ఎంపీలకు జగన్ నియోజకవర్గాలను మార్చుతున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు లోక్సభ నుండి పోటీ చేయమని జగన్ చెప్పారు. అయితే లావు అందుకు ఇష్టపడలేదు. తాను నరసరావుపేట నుండి పోటీ చేస్తానని చెప్పేశారు. జగన్ ఓకే అంటే సరి, లేకపోతే లావు పార్టీకి రాజీనామా చేసేస్తారు. అప్పుడు టీడీపీ తరఫున లావు నరసరావుపేట నుండి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా మరికొందరు ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీ పెద్దలతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వేమిరెడ్డి దీనిని ఖండించినా ప్రచారం అయితే ఆగలేదు. తాజాగా కార్పొరేటర్గా రాజీనామా చేసిన కేశినేని శ్వేత చేసిన కామెంట్లు టీడీపీ డొల్లతనాన్ని బయటపెట్టింది. టీడీపీకి గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, నరసరావుపేటలో ఎంపీలుగా పోటీ చేయడానికి గట్టి అభ్యర్థులే లేరన్నారు. అందుకనే వైసీపీలోని అసంతృప్త నేతలకు చంద్రబాబు నాయుడు గాలమేస్తున్నట్లుగా ప్రచారం అవుతోంది. దీంతో టీడీపీ కాంగ్రెస్కు జగనే అభ్యర్థులను అందిస్తున్నారని సెటైర్లు పేరుతున్నాయి.